తెలంగాణలోని వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అటు వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 89 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 7 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 1086 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వరంగల్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ బందోబస్తు నడుమ కొనసాగుతూ ఉంది. వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, దేవి, రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సంబంధించినటువంటి పోలింగ్ కొనసాగుతుంది. ఈరోజు ఉదయం ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. అయితే రంగారెడ్డి అయితే తెలంగాణలో 3 స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి 1 ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ స్థానానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏదైతే టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఆయన కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎమ్మెల్సీకి ఎన్నిక జరుగుతుంది. మొత్తం ఈ ఎన్నికలు అంటే ఈరోజు జరుగుతున్నటువంటి పోలింగ్లో 811 మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మొత్తం సంబంధించినటువంటి 33 మంది జడ్పీటీసీలు, అదేవిధంగా 592 మంది ఎంపీటీసీలు, 84 మంది కార్పొరేటర్లు, 102 మంది కౌన్సిలర్లు తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. సో ఈ పోలింగ్ సంబంధించి జిల్లాలో అంటే పూర్వ రంగారెడ్డి జిల్లాలో మొత్తం 8 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేశారు. తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ళ, రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయాల్లో ఈ యొక్క పోలింగ్ సంబంధించినటువంటి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కీసరా, మల్కాజ్గిరిలకు సంబంధించినటువంటి ఆర్డీఓ కేంద్రాలలో కూడా, ఆర్డీఓ ఆఫీసులలో కూడా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి ఎంపీడీఓ కార్యాలయంలో కూడా పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 811 మంది ఇక్కడ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి సమాచారం వరకు ఈరోజు ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కేవలం 10 నుండి 15 మంది మాత్రమే తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మిగతా సభ్యులందరూ కూడా ఎక్కువ మంది క్యాంపులకు వెళ్ళినటువంటి నేపథ్యం బెంగళూరు మిగతా ప్రాంతాల్లోకి వాళ్ళందరూ కూడా వెళ్ళారు. ఈరోజు ఉదయం నుంచేలే ఆయా ప్రాంతాలకు ఎక్కడైతే తమ ఓటు హక్కు ఉందో ఆ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లలో వారందరూ కూడా తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోబోతారు. ప్రస్తుతం మనం మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ 63 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇప్పటివరకు కేవలం ఒకరు మాత్రమే తమ ఓటు హక్కును ఇక్కడ వినియోగించుకోవడం జరిగింది. ఇక్కడ ఏదైతే కుతుబుల్లాపూర్ సంబంధించినటువంటి జడ్పీటీసీ, అదేవిధంగా ఎంపీటీసీలకు ఇక్కడ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆల్వాల్, గాజుల రామారాం, కూకట్పల్లి, మూసాపేట్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా తమ యొక్క ఓటు హక్కును ఇక్కడ వినియోగించుకోబోతున్నారు. మొత్తానికైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సీట్ ఇక్కడ ఉన్నటువంటి సీటుని, సిట్టింగ్ స్థానాన్ని తామే కవేశం చేసుకోవాలని టీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ ప్రయత్నం చేసినటువంటి నేపథ్యం. ఇక మరొక వైపు బీజేపీకి సంబంధించినటువంటి దాదాపుగా 50 మంది ఓటర్లు ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్నారు. అయితే వారు ఎవరు కూడా ఈసారి ఓటుకి దూరంగా ఉండాలి, ఓటు వేయదన్నటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మొత్తంకి ఎంత ఓటింగ్ నమోదవుతాయనేది చూడాలి. ఏదైతే టీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ స్థానంపై ఉత్కంఠత నెలకొని ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. దేవి, వరంగల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్,
పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది? వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమైన ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాం, వరంగల్ జడ్పీ హాల్ దగ్గర ఉన్నాం. మొత్తం 10 సెంటర్లలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 902 మంది ఓటర్లు ఓటోకు వినియోగించుకునేలాగా 10 చోట్ల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో వరంగల్ రూరల్ అలాగే వరంగల్కు సంబంధించినటువంటి అర్బన్ జిల్లాకు సంబంధించినటువంటి ఓటర్లు తమ ఓటోకు వినియోగించుకునేలాగా చర్యలు చేపట్టడం జరిగింది. ఇక్కడ జిల్లా పరిషత్ మీటింగ్లో వరంగల్ జడ్పీటీసీలు, అర్మకొండ, అసంపర్తి, ధర్మసాగర్ మండలాల ఎంపీటీసీలు, అర్బన్ జిల్లా ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఓటోకు వినియోగించుకునేలాగా చర్య చేపట్టడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ 4 గంటల వరకు కొనసాగుతూ ఉన్నది. మొత్తం 10 సెంటర్లలో ఈ ఓటోకు వినియోగించుకునేలాగా చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి వెంకట్రామరెడ్డి బరిలో నిలిస్తే, మరోవైపు టీఆర్ఎస్ నుంచి శ్రీనివాసరెడ్డి బరిలో నిలిచారు. మొత్తం 5 సభ్యులు ఇక్కడ పోటీ ఉన్నాయి. ఇద్దరి మధ్యనే కాంగ్రెస్ టీఆర్ఎస్ సభ్యుల మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతుంది. ఇప్పటికే క్యాంపులు ముగించుకున్నటువంటి టీఆర్ఎస్ సభ్యులందరూ కూడా కొద్దిసేపట్లో హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ సభ్యులందరూ కూడా బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ ఓటింగ్ కేంద్రాలకు నేరుగా ఇక్కడికి చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకునేలాగా చర్యలు చేపట్టడం జరిగింది. హైదరాబాద్లో బయలుదేరిన వాళ్ళందరూ కూడా మరో గంటలో వరంగల్కి రావడం, ఆ తర్వాత భూపాలపల్లి, పరకాల, స్టేషన్ గన్పూర్ ఇలా ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క సమయాన్ని కేటాయించిన నేపథ్యంలో అక్కడికి రీచ్ అయ్యేలాగా చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం 8 గంటల ప్రాంతంలో కొంతమంది కాంగ్రెస్కు సంబంధించినటువంటి సానుభూతి పరులు, కాంగ్రెస్ సభ్యులు వాళ్ళు వచ్చి ఓటోకు వినియోగించుకున్నారు. కానీ పూర్తిస్థాయిలో టీఆర్ఎస్ సంబంధించినటువంటి సభ్యులు మాత్రం ఇప్పటికి ఇంకా ఇక్కడికి వచ్చి ఓటోకు వినియోగించుకున్న పరిస్థితి అయితే లేదు. మొత్తం 10 సెంటర్లలో ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 902 మంది సభ్యులు ఓటర్లు నమోదైతే ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇప్పటికే టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా క్యాంపులకు తరలించడం జరిగింది. 543 మందికి పైగా టీఆర్ఎస్ మద్దతుదారులందరూ కూడా వాళ్ళతోనే ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ప్రత్యేక బస్సుల్లో ఇక్కడికి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి 1 గంట ప్రాంతంలో ఇక్కడికి చేరుకున్న ఓటర్లు వాళ్ళు వరుసగా ఓటర్కు వినియోగించుకునేలాగా చర్యలు చేపట్టడం జరిగింది. మొదట జనగామ, ఆ తర్వాత స్టేషన్ గన్పూర్, వరంగల్, తర్వాత వరంగల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది, కార్పొరేటర్లందరూ కూడా వరంగల్ కార్పొరేషన్లో వాళ్ళకి ఓటోకు వినియోగించుకునేలాగా చర్యలు చేపట్టడం జరిగింది. మహబూబాబాద్లోనూ ఈ ఓటర్ల నమోదు అక్కడ ఎంపీడీఓ ఆఫీస్లో పోలింగ్ బూత్ను ఏర్పాటు చేయడం జరిగింది. భూపాలపల్లి, ములుగులో పోలింగ్ బూత్ను ఏర్పాటు చేస్తారు. ఇలా అన్ని చోట్ల 10 సెంటర్లలో పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసిన కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఇప్పటివరకు మనకు అందుతున్న ఓట్ల శాతాన్ని పరిశీలించగలిగితే కేవలం కాంగ్రెస్ అనుభూతి పరులకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా కలిస్తే 60 నుంచి 65 మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళ సంఖ్య మాత్రం లేదు. వీళ్ళందరూ కూడా క్యాంపులో ఉన్న నేపథ్యంలో ఒకేసారి ఇక్కడికి బయలుదేరుతూ వాళ్ళందరూ కూడా బస్సులో వచ్చి తమ ఓటోకు వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి వాళ్ళందరూ కూడా జనగామ, స్టేషన్ గన్పూర్, ఆ తర్వాత వరంగల్, వరంగల్ కార్పొరేషన్, మహబూబాబాద్ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళని నేరుగా మహబూబాబాద్కు తరలించడం జరుగుతుంది. భూపాలపల్లి అలాగే ములుగు సంబంధించిన వాళ్ళు కూడా వీళ్ళతో పాటే కలిసి వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మధ్యాహ్నం 2 ప్రాంతంలో ఓట్లు పడే అవకాశం ఉంది. కాబట్టి 1 గంట 2 గంటల మధ్య ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య ఎక్కువ ఉండే అవకాశం అయితే కల్పిస్తుంది. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ వాళ్ళ సభ్యులందరూ కూడా చేయి జారకుండా దగ్గర పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ ఒక దశలో కొంత ప్రయత్నాలు చేసినా తర్వాత కేంద్రంలో వచ్చిన పరిణామాలు, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ చేపట్టినటువంటి క్యాంప్ రాజకీయాలని తట్టుకోలేక చేతులెత్తిందనే చెప్పొచ్చు. మరోవైపు కాంగ్రెస్కు సంబంధించినటువంటి సానుభూతి పరులు కూడా ఇద్దరు బరిలో నిలవడం ఇదంతా కూడా కొంత గందరగోళ పరిస్థితిని నెలకొన్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ మాత్రం సవ్యంగా జరగడానికి కావాల్సిన చర్యలు తీసుకున్నారు. మొత్తం 10 చోట్ల ఎన్నికల నిర్వహణకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల ప్రాంతంలో ఓట్ల నమోదు శాతం పెరిగే అవకాశం కనిపిస్తుంది. కేవలం రాజు తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్. థ్యాంక్ యూ. రైట్, సూర్యాపేట వెళ్దాం. అక్కడ నల్గొండ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన 2 గంటల పాటు ఒక్క ఓటు కూడా పడలేదు. ఇక్కడ పోలింగ్ సరళికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరెడ్డిని అడిగి తెలుసుకుందాం. వెంకటరెడ్డి, ఒక్క ఓటు కూడా పడకపోవడానికి కారణం ఏంటి? అసలు పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది? జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికకు సంబంధించి ఉదయం 8 గంటల నుంచే ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం నల్గొండలో ఉన్నటువంటి
పోలింగ్ కేంద్రంలో చూస్తున్నాము. పెద్ద సంఖ్యలో బారులు తీరినటువంటి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా రావడం జరిగింది. ఉదయం 9 గంటల వరకు కూడా, ఉదయం 8 గంటల పోలింగ్ ప్రారంభమైతే 9 గంటల వరకు కూడా ఎవరు రానటువంటి పరిస్థితి, ఆ తర్వాత ఒక్కసారిగా కూడా వీరంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం 1086 మంది ఓటర్లు ఉన్నారు. దీంట్లో ఎంపీటీసీ, అదేవిధంగా జెడ్పీటీసీ, అదేవిధంగా జెడ్ ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ మొత్తం ఉన్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం 7 రెవెన్యూ డివిజన్ పరిధిలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి చూస్తే మాత్రము నల్గొండకు సంబంధించి 3 పోలింగ్ కేంద్రాలు, ఇటు నల్గొండ, మిర్యాల కూడా దేవరకొండ, అదేవిధంగా సూర్యపేటకు సంబంధించి సూర్యపేట, కోదాడ, ఇక యాదాద్రికి సంబంధించి భువనగిరికి భువనగిరి, అదేవిధంగా చౌటుప్పులు పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా పూర్తిగా కూడా ఇటు ఎన్నికల అధికారులు ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం 811 మంది ఎంపీటీసీలు, అదేవిధంగా 57 మంది జెడ్పీటీసీలు, ఇక 208 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 10 మంది ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోనున్నారు. అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అయితే 2015లో గెలవడం జరిగింది. దీనికి సంబంధించి తర్వాత మునుగోడు ఎమ్మెల్యేగా కూడా గెలవడంతో దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనేది రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి లక్ష్మి బరిలో ఉన్నటువంటి పరిస్థితి, ఇక తెరా చిన్నప్పరెడ్డి ఇటు టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా క్యాంప్ రాజకీయాలు కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే మొత్తం ఇప్పటికే వీరికి సంబంధించి రాత్రి కూడా వీరికి ప్రత్యేకించి మాక్ పోలింగ్ కూడా నిర్వహించి ఇక్కడికైతే వీళ్ళని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది అనేటువంటి ఉత్కంఠ అయితే నెలకొండ పరిస్థితి. మొత్తంగా ఇటు ఉమ్మడి నెలకొండ జిల్లాకు సంబంధించి వెబ్ క్యాస్టింగ్తో పాటు సీసీ కెమెరాల నిఘాలు, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఉదయం 9 గంటల వరకు కూడా ఓటర్లు అయితే రానటువంటి పరిస్థితి, పోలింగ్ కేంద్రాలు రానటువంటి, ఆ తర్వాత మొత్తంగా బస్సులో కావచ్చు పెద్ద సంఖ్యలో వచ్చి ఒక్కొక్కరు ఓటు హక్కును మాత్రము వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి నెలకొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇది ఉమ్మడి నెలకొండ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి తీరు. కెమెరా పర్సన్ బాలుతో కలిసి వెంకటరెడ్డి, ఎన్టీవీ నల్గొండ నుంచి.